హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ మీద రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటనేది చూద్దాము. అట్లాగే దీని మీద మీకు ఇంకా కనుక హరాస్మెంట్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇలా వస్తూ ఉంటే ఎట్లా కంప్లైంట్ చేయాలి అనేది చెప్తాను. వాట్సాప్ ద్వారా ఎలా కంప్లైంట్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో ఇందులో ఇది ఏంటంటే మనకి చూపిస్తుంది ట్విట్టర్. ఇది ట్విట్టర్లో తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఇది. సో దీనిలో రీసెంట్గా అప్డేట్ ఇచ్చారు. ఇది డిసెంబర్ 27 158 ఇన్స్టెంట్ లోన్ యాప్లను బ్లాక్ చేయమని తెలంగాణ పోలీసులు గూగుల్ను కోరారు అని చెప్పి. సో ఇది 158 లోన్ యాప్స్ని బ్యాన్ చేయడానికి లిస్ట్ పంపించారు గూగుల్కి. అయితే అది ఏమేమి యాప్స్, 158 యాప్స్ అనేది మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మేబీ 158 అంటే చాలా యాప్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏమేమి నేమ్స్ అనేది మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు బయట. రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్లో ఎక్కువ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ అయ్యాయి కాబట్టి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఇందులో బీవేర్ ఆఫ్ లక్కీ డ్రా, ప్రైజ్ మనీ ఫ్రాడ్స్, వీటి అన్నిటికి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వార్నింగ్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. సో ప్రైజ్ మనీ వచ్చిందని, మీకు లక్కీ డ్రా విన్ అయ్యారని ఇట్లా మీకు రకరకాల మెసేజెస్ రావటం, మెయిల్స్ రావటం, లింక్స్ పంపించడం ఇట్లా చేస్తున్నారు. వాటి మీద క్లిక్ చేస్తే కనుక మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎటువంటి లింక్స్ మీద కూడా మీరు క్లిక్ చేయొద్దు, ఎస్ఎంఎస్లో కానీ మెయిల్స్లో కానీ వచ్చినవి. అట్లాగే మనం ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీరు కంప్లైంట్ చేయాలి అంటే తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి చేయొచ్చు. సో ఏ స్టేట్ నుంచి అయినా చేయొచ్చు అని చెప్తున్నారు. సో అందుకని నేను చెప్తున్నాను. సో ఇందులో ఏంటంటే ఈ వాట్సాప్ నంబరు ఒకటి ఇచ్చారు. అది నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇచ్చినది వాట్సాప్ నంబర్ అయితే ఇది. సో వాట్సాప్ 9490617444. ఇది సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ అఫీషియల్ వాట్సాప్ నంబర్ అన్నమాట. సో ఈ వాట్సాప్ నంబర్కి మీరు మీ కంప్లైంట్స్ని మీరు షేర్ చేయొచ్చు. అంటే మీరు ఏ యాప్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆ యాప్ యొక్క స్క్రీన్ షాట్, అలాగే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్స్, మీ దగ్గర పెనాల్టీస్ ఎంతెంత వేస్తున్నారు, అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి మొబైల్లోనే వాళ్ళు పంపించిన మెసేజెస్, అట్లా వాట్సాప్ గ్రూప్స్ మెసేజెస్, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి డైరెక్ట్గా షేర్ చేయండి ఈ వాట్సాప్ నంబర్కి. ఇట్లా మీ హరాస్మెంట్ చేస్తూ కాల్స్ చేసినవి కూడా, కాల్ రికార్డింగ్స్ని కూడా మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు. అలాగే మీ లాస్ట్ 2 వీడియోస్లో మీరు పంపించిన కొన్ని యాప్స్ యొక్క నేమ్స్ని నేను చెక్ చేశాను. సో అందులో కొన్ని యాప్స్ యొక్క నేమ్స్ చూస్తే అవి గూగుల్ ప్లే స్టోర్లో లేవు. సో కొన్ని యాప్స్ని బ్యాన్ చేసినట్టున్నారు. ఆ యాప్స్ ఏంటనేది నేను కొన్ని యాప్స్ మీకు చెప్తున్నాను, మీరు పంపించిన వాటిల్లో నుంచి. అవి ఏంటంటే ఒకటి ఏఏఏ క్యాష్ అని చెప్పి ఒక యాప్ పంపించారు, అది లేదు ప్లేస్టోర్లో ఇప్పుడు. బబుల్ లోన్ అనే ఒకటి, పైసా లోన్, ఇవన్నీ కూడా లేవు ఇప్పుడు ప్లేస్టోర్లో, లేని యాప్స్ నేను చెప్తుంది. ఏఏఏ క్యాష్ ఒకటి, నానో కార్డ్ లోన్ యాప్ ఒకటి, బబుల్ లోన్, పైసా లోన్, తర్వాత క్యాష్ లయన్ అని ఒకటి పంపించారు, అది కూడా లేదు. తర్వాత క్యాష్ మిత్ర, పైసా పే, నెక్స్ట్ స్కై లోన్ ఒకటి, తర్వాత రూపీ మ్యాక్స్, రూపీ ఫాస్ట్, లోన్ లోన్ ఇట్, తర్వాత ఈ రూపీ, నెక్స్ట్ క్యాష్ ఫైల్, తర్వాత క్యాష్ ఎలిఫెంట్, క్యాష్ మామా ఒకటి, స్వీట్ రూపీ ఒకటి. సో ఈ లోన్ యాప్స్ని ఆల్రెడీ కూడా తీసేసినట్టున్నారు, ఇవి ప్లే స్టోర్లో లేవు యాప్స్. కావాలంటే ఈ యాప్స్లో ఎవరైనా సరే లోన్స్ తీసుకొని ఉంటే కనుక వాళ్ళు చెక్ చేయండి. సో లోన్ యాప్స్ బ్యాన్ అయ్యాయి కాబట్టి మీకు వీటి నుంచి ఇబ్బంది అయితే ఉండదు, మీరు పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా మిగిలిన కొన్ని యాప్స్ చూస్తే మొత్తం అరౌండ్ 80 యాప్స్ ఉన్నాయి. సో ఈ 80 యాప్స్లో అన్ని కూడా లిస్ట్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా లిస్ట్ అన్నమాట. సో మీకు అరౌండ్ 83 ఉన్నాయి యాప్స్. సో ఇవన్నీ మీరు పంపించిన కమెంట్స్లో మీరు అందరూ పెట్టినవి, ఎక్కువ మంది షేర్ చేశారు. సో ఈ ఫైల్ని నేను కమెంట్లో, ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను. సో మీరు వాట్సాప్ నంబర్కి
షేర్ చేసేటప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ని కూడా షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ ఫైల్ని షేర్ చేయటమే కాకుండా మీకు వచ్చిన మెసేజెస్, అట్లాగే మీరు తీసుకున్న యాప్స్ యొక్క స్క్రీన్ షాట్స్, వాళ్ళు ఎంతెంత పెనాల్టీస్ వేస్తున్నారో ఆ స్క్రీన్ షాట్స్, మీకు కాల్ చేసిన కాల్ రికార్డింగ్స్, ఇవన్నీ కూడా మీరు షేర్ చేయాలి. ఎంత ఎక్కువ మంది షేర్ చేస్తారో అంత ఎక్కువగా మీకు వీటి నుంచి తొందరగా రిలీఫ్ వస్తుంది. సో ఒకళ్ళు ఇద్దరు చేస్తే వీటి వల్ల ఇదిగా ఉపయోగం ఉండదు, ఒక్కదాన్నే చేస్తే ఏమి ఉండదు. మీరు అందరూ కూడా షేర్ చేసుకోండి, ఒకళ్ళకి ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అట్లా షేర్ చేసుకుంటూ ఎక్కువ మంది ఈ వాట్సాప్ ద్వారా మీరు కంప్లైంట్స్ అయితే ఫైల్ చేసుకోవచ్చు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము చేయలేము అట్లా అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్. మీకు మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్సాప్లో షేర్ చేయమని అడుగుతున్నాను. అలాగే మన ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కింద కమెంట్స్లో కూడా చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు, ఇట్లా మాకు హరాస్మెంట్ కాల్స్ వస్తున్నాయి, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్కి, ఫ్రెండ్ బయట రిలేటివ్స్ అందరికీ కాల్ లిస్ట్ యాక్సెస్ చేసి వాళ్ళందరికీ కాల్స్ చేస్తున్నారు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, సో ఇట్లా బ్రతకాలని కూడా అనిపించట్లేదు అని కొంతమంది ఇట్లా పెడుతున్నారు. ఎక్స్ట్రీమ్గా కొన్ని మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో లాస్ట్ 3 వీడియోస్లో కూడా నేను చెప్తూనే ఉన్నాను, మీకు షేర్ చేసిన పోలీస్ వాళ్ళు షేర్ చేసిన నెంబర్స్ కానీ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేస్తుంది, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుందని, మీరు వాటిని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే. సో మీరు వీడియో యాక్చువల్గా చాలామంది చూస్తున్నారో లేదో తెలియదు, బట్ వీడియోలో చెప్పింది అయితే మీరు ఫాలో అవ్వట్లేదు, మళ్ళీ ఏం చేయాలి, మేము ఏం చేయాలని కమెంట్స్లోనే అడుగుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, అసలు నిన్న నిన్న ఒక వీడియోలో కూడా నేను ఎట్లా మీరు అప్లికేషన్కి ఈ ఇట్లా ఉండే ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎట్లా మనం కంప్లైంట్స్ ఫైల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టాను. సో చూడండి, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఇట్లా కంప్లైంట్స్ అయితే ఫైల్ చేయాలి, కంప్లైంట్ ఫైల్ చేయకపోతే మాత్రం వాళ్ళ వరకు వెళ్ళదు అది. సో మీరు అక్కడే ఆగిపోతుంది, అది అక్కడ దాకా చేరదన్నమాట. సో అందుకని అర్థం చేసుకోండి, అది వీడియో లెంత్ 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంది, 14 మినిట్స్ ఉంది, సో ఇట్లా చెప్తున్నారు కమెంట్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీడియో పెట్టింది ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ గూగుల్లో మీరు యాప్ని ఎలా రిపోర్ట్ చేయాలి, అప్లికేషన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎట్లా కంప్లైంట్ ఫైల్ చేయాలి, సైబర్ క్రైమ్ పోలీస్కి వాట్సాప్లో మీరు ఎట్లా మీ హరాస్మెంట్స్ వీటిని షేర్ చేయాలి, ఎట్లా మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది వీడియో లెంత్ ఇంత వచ్చింది అంత వచ్చింది అంటున్నారు. సో ఒకటి నేను ఈ వీడియో పెట్టింది అయితే నా కోసం కాదు, ఎక్కడ మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఇట్లా ఎక్కువ టైం తీసుకొని మీకోసమనే వీడియో చేయటం జరిగింది. సో 10 నిమిషాలు చూసి మీరు అది తెలుసుకొని మీరు చేసుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం. అట్లాగే ఈ ఫైల్ని కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను. సో ఇది చూడండి, ఇందులో మీకు సంబంధించిన యాప్స్ కంపల్సరీగా ఉంటాయి, ఒకవేళ ఉండకపోయినా కూడా పర్వాలేదు, ఆ యాప్ యొక్క స్క్రీన్ షాట్స్ తీయండి, వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే, మీకు అక్కడ ఉండే సైబర్ క్రైమ్ పోలీసులు ఆల్రెడీ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్న కంప్లైంట్స్ని బేస్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ 63 యాప్స్ని ఫస్ట్ రిపోర్ట్ చేశారు గూగుల్కి, అందులో కొన్ని యాప్స్ కూడా ఇప్పుడు బ్యాన్ అవుతున్నాయి, 1 బై 1 బ్యాన్ అవుతూ ఉన్నాయి. అట్లా ఇప్పుడు 158కి వెళ్ళిపోయింది ఆ లిస్టు. సో ఇంకా కూడా మొత్తం 700 నుంచి 800 ఈ ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్, అన్ఆథరైజ్డ్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఎక్కువ మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉండే కొన్ని వాళ్ళు కూడా వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళు ఎక్కువ అప్లికేషన్స్ని రిపోర్ట్ చేస్తూ ఉంటారు గూగుల్కి. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా గూగుల్లో ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఆర్బీఐకి ఎలా కంప్లైంట్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా చూడండి. లాస్ట్ వీడియో లింక్ అది డిస్క్రిప్షన్లో పెడతాను, అట్లాగే కమెంట్లో కూడా పిన్ చేసి పెడతాను.
సో అది కూడా ఫాలో అవ్వండి, అవి కూడా చేయండి. అందరూ ఏదో ఒకటి చేస్తున్నా కానీ ఇది అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఒకళ్ళు చేస్తే అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండదు. అందరూ కలిసి అది ఎక్కువ మంది చేస్తేనే అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనేది ఒక పాయింట్. సో ఆల్రెడీ దీని మీద ఈ లోన్ యాప్స్ మీద ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ మంది వీటి వల్ల సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇది మంచి టైం కాబట్టి మీరు ఇలా చేసుకోవటం అయితే మంచిది. తర్వాత కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఎన్బిఎఫ్సితో లింక్ అయిన అప్లికేషన్స్ అనమాట. సో అంటే ఇప్పుడు ఇండియా బుల్స్ ఉంది, ఇండియా బుల్స్ ఏంటంటే అది ఒక ఎన్బిఎఫ్సి. సో అట్లాంటి ఈ అప్లికేషన్స్ మీద కూడా ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు వీటి మీద కూడా అని చెప్పి ఒక సైట్ ఇచ్చారు మొన్న ఇచ్చిన రీసెంట్గా ఇచ్చిన ఒక సర్క్యులర్లో. ఆ సైట్లో యాప్స్కి సంబంధించి ఎట్లా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రాసెస్. సో ఇది ఈ వీడియోలో ఇప్పటివరకు అయితే అప్డేట్స్. చూసిన వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మళ్ళీ ఈ కంటిన్యూయేషన్ అనేది మీరు మిస్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ఈ వీడియో చూసినప్పుడు ఇంతకుముందు వీడియోస్లో నేను ఏం చెప్పాను అనేది మీకు తెలియకపోవచ్చు. సో వాళ్ళు మళ్ళీ అదే ప్రాసెస్ని ఎట్లా కంప్లైంట్ చేయాలి అది అని చెప్పేసి కమెంట్స్లో పెడుతున్నారు. సో అందుకని ఏంటంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్, నేను డైలీ వన్ వీడియో పెడుతూ ఉంటాను. సో అది మీకు కంటిన్యూషన్గా తెలుస్తూ ఉంటుంది అప్డేట్స్ ఏంటి అనేది. సో అందుకని చెప్పి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.